హాయ్ అండి వెల్కమ్ టు పద్మా కిచెన్ లాక్స్ అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ మక్క గారెలండి చాలా బాగుంటాయి ఇవి ఇవి పిల్లలకు సాయంత్రం స్కూల్కి వెళ్ళి రాగానే చేసి పెట్టినా కానీ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి అండి రుచి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి దీనికి ముందుగా ఇలా మొక్కల్ని మనము ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కొన్ని మిరపకాయలు ఒక పది పదిహేను పచ్చిమిర్చిని ఇలా సగంగా కట్ చేసి పెట్టుకోండి మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు మిరపకాయలు ఇలా వీటిని సగం కట్ చేసుకున్నాక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా ఇవి వేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనము ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే కొత్తిమీర కూడా కొత్తిమీర ఇంకెక్కువ వేసుకున్నా కానీ బాగుంటుంది ఇలా వీటన్నిటి మనము గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాక దీనిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్నాక మనం ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం ఒలిచి పెట్టుకున్న మొక్కల్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని మక్కల్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో వాటర్ పోయకుండా పట్టుకోవాలి కొంచెం బరగగా ఉంచుకోవాలి మరి మొత్తం మెత్తగా చేసుకోవద్దు అక్కడక్కడ మొక్క ఎత్తులు ఉన్నా కానీ పర్వాలేదండి అవి కూడా చాలా బాగా వస్తాయి మనము నూనెలు డీఫ్రై చేసినప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాక వీటిని మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి అందులో వేసేసుకోవాలి ఇలా మిగతా మొక్కల్ని కూడా ఇలా పేస్ట్ లాగా చేసి ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కరివేపాకు కొత్తిమీరని ఇలా కత్తెరబట్టి సన్నగా కట్ చేసుకోవాలి మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనము గారెలు వేసేటప్పుడు ఇబ్బంది ఉండదండి ఇలా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కత్తెరతో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక వీటిని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కదా అదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి వాటర్ అస్సలు పోయొద్దండి ఇందులో ఒకళ్ళ మొక్కలు బాగా అయితే పోసుకోవచ్చు మనము సాల్ట్ వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ రెడీ అవే వస్తాయండి మసాలా వాటర్ పోసుకోకండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా వడల్లాగా ఒత్తుకోవాలండి ఒకవేళ చేతి మీద రాకపోతే ఇలా మన ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఆయిల్ ప్యాకెట్ మీద ఇలా ప్రెస్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఇలా చేసుకుంటూ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యి కదా ఇప్పుడు అంతేనండి తీసేసుకోవడమే మన వేడి వేడి మక్క వడలు రెడీ మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బిల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ